వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఒక యువకుడు దుర్మార్గానికి ఒక బాలిక బలైంది. ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు మృతురాలి ఇంటికి వైఎస్ జగన్ చేరుకున్నారు. మొన్న బద్వేల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఓ వ్యక్తి మాట్లాడుకుందామని పిలిచి సో అటవీ ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేశాడు. పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత సుమారు 12 గంటల తర్వాత ఆ బాలిక మృతి చెందింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకపోతే ఇవాళ ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. సో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. బద్వేల్లో దారుణమైన ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడి ఘటనలో ఆ బాలిక మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 12 గంటలు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది ఆ బాలిక. సో దాంతో అటవీ ప్రాంతంలో ఈ ఘటన అంతా కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ బాలికను గుర్తించి హుటాహుటిన 12 గంటల తర్వాత హాస్పిటల్కి చేర్చారు. సో అప్పటికే ఆ బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని ఇవాళ వైఎస్ జగన్ బద్వేలు చేరుకుని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బద్వేల్లో ఓ దుర్మార్గుడి ఘాతుకానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బద్వేల్లో అటవీ ప్రాంతంలో ఓ దుర్మార్గుడు ఆ బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సుమారు 80% వరకు గాయాలు పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికతో మాట్లాడదామని పిలిచి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సో దీంతో ఆ బాలిక ఆహాకారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా ఆ బాలికను గుర్తించారు. అదంతా కూడా ఒక ఫ్లైవుడ్కు సంబంధించినటువంటి ఏరియా. ఆ ఏరియాలో జరిగిన ఘటనకి ఇవాళ వైఎస్ జగన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, డీటెయిల్స్ అంటే కార్తీక్, ఏదైతే వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రేమన్మాది కాడిలో మృతి చెందినటువంటి దత్తిగిరమ్మ కుటుంబీకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. తల్లి మృతిగిరమ్మను లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదనేది కేటకాలం అయిపోయింది. గడిచిన 4 నెలలుగా జరిగినటువంటి పరిణామాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఘటనగా దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. ఏదైతే ఒక గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన తర్వాత పరామర్శించిన అనంతరం నేరుగా ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు పట్టణంలో ఈ యొక్క ఉత్తీర్ణమ్మ దత్తగిరమ్మ మృతి చెందినటువంటి ఘటన ప్రేమన్మతి దాడిలో మృతి చెందినటువంటి దత్తగిరమ్మ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ ఉన్నారు. ఆమె తల్లి ఉత్తీర్ణమ్మను లోపల వాదార్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ యొక్క ఆడపిల్ల తల్లిదండ్రులంతా కూడా దిక్కు దిక్కుమంటూ భయపడాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉందంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న వేళ ఈ యొక్క ప్రేమోద్మాది విజ్ఞప్తి దాడిలో మృతి చెందినటువంటి యొక్క దత్తగిరమ్మ కుటుంబ సభ్యులను ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపల పరామర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము తల్లి ముందస్తుగా పరిమక్షణ ఎక్స్పీరియ
కనిపించారు. ఏదైతే ప్రేమన్వాది దాడిలో మృతులైన కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే కొన్నాళ్ళు చేస్తున్నారు. తమ కుటుంబాలు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. నిందితులను బహిరంగంగా ఒప్పించాలన్నటువంటి నిర్ణయం అయితే ఈ రోజు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ యొక్క బదిలీలో దర్శకరమ కుటుంబ సభ్యులైతే వాదపడుతున్నారు. అండ్ విజయమూర్తి, గత ఈ ఘటన జరిగి 2 రోజులైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగతా ప్రభుత్వానికి సంబంధించిన ఎవరు అధికారులు ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సో ఎందుకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల కష్టాలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయిందనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదిలీలు పర్యటనకు వస్తున్నారన్న సమాచారం అందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఆ తర్వాత ఒక 2 గంటల తర్వాత మళ్ళీ మరో 5 లక్షల రూపాయలు అదనంగా పెంచుతూ మొత్తం 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించారు. బాధిత కుటుంబం పరామర్శించాల్సినటువంటి స్థానిక ప్రజా ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం పట్ల బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఏదైతే మహిళలకు రక్షణ లేకుండా పోవడం, గత ప్రభుత్వం మహిళా రక్షణ కోసం దిశ యాప్ చేస్తుంది. ఇంకా యాప్ ద్వారా బాధితులు అండగా నిలిచింది. మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా మహిళలు కొన్నాక అండగా నిలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మహిళా రక్షణ కోసం పెట్టినటువంటి చట్టాలను నిర్వహణ చేయడంతో పాటు మహిళా పోలీస్ స్టేషన్ కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇలాంటి ఘటనకు సంబంధించిన సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించిన పాత్రైన విజ్ఞప్తి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అతన్ని పూర్తిగా ఏదైతే జగన్ అన్యాయం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి అంతా కూడా డిమాండ్ చేసి రైట్. థ్యాంక్ యూ మూర్తి.